ఇప్పుడు మనము ఆధునిక భారతదేశ చరిత్రలో థర్డ్ లెషన్ గురించి మనం చెప్పుకుందాం అనమాట అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించారు అంటే బ్రిటిష్ పరిపాలనా విధానం గురించి మనం చెప్పుకుందాం ఇందులో ముఖ్యంగా మనము రెవెన్యూ పద్ధతుల గురించి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఈ రెవెన్యూ పద్ధతులు అనేవి మూడుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అందులో నెంబర్ వన్ జమీందారీ పద్ధతి నెంబర్ టూ రైతు వారి పద్ధతి నెంబర్ త్రీ మహల్ వారి పద్ధతులుగా మనము చెప్పుకోవచ్చు జమీందారీ పద్ధతి భారత వ్యవసాయ భూభాగాల నుండి ప్రతి సంవత్సరము క్రమబద్ధంగా ఒకే మొత్తంలో ఆదాయం పొందడం కోసం బ్రిటిష్ వారు ప్రత్యేకంగా కొంతమంది మధ్యవర్తులను నియమించి ప్రభుత్వానికి ఆదాయాన్ని వసూలు చేసే బాధ్యతను వారికి అప్పచెప్పడం అనేది జరిగింది వీరినే మనము జమీందారులను పిలుస్తాం అంటే వీరు ఏం చేస్తారంటే రైతుల నుంచి ట్యాక్స్ను హండ్రెడ్ పర్సెంట్ వసూలు చేస్తారు బ్రిటిష్ వారికి హండ్రెడ్ పర్సెంట్ కట్టేస్తారనమాట అయితే తిరిగి బ్రిటిష్ వారు వీరికి టెన్ పర్సెంట్ మరలా ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ టెన్ పర్సెంట్తోనే వీళ్ళు జమీందారులు అయిపోయారనమాట అందుకే వీరిని మనము జమీందారీ పద్ధతి అని పిలుస్తాం ఈ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్ పదిహేడు వందల తొంభై మూడో సంవత్సరంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ముందుగా అంటే బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాలను ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు అయితే జమీందారీ వ్యవస్థ యొక్క రూపకర్త జాన్ షేర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట భారతదేశంలో ట్వంటీ నైన్ పర్సెంట్ జమీందారీ పద్ధతి కట్టేవారు మనం చెప్పుకోవచ్చు అనమాట దీనికి మరొక పేరు శాశ్వత భూమి శిస్తి విధానం అని పిలుస్తారు రైత్ వారి పద్ధతి భారతదేశాన్ని అనేక మంది చక్రవర్తులు పరిపాలించారు అందులో మంచి పరిపాలకుడు షేర్షా సూరిగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇతడే తొలిసారిగా రైతు పద్ధతిని ప్రవేశపెట్టారు రైతులకు పట్టాలిచ్చే పద్ధతిని కూడా ప్రవేశపెట్టినటువంటి గొప్ప చక్రవర్తి షేర్షాగా మనం చెప్పుకోవచ్చు అనమాట బ్రిటిష్ వారే స్వయంగా భూమి యొక్క ట్యాక్స్ను స్వయంగా వసూలు చేసుకునేవారు దీనిని మనము రైత్ వారి పద్ధతి అని పిలుస్తాం పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో లార్డ్ హెస్టింగ్స్ దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది దీని యొక్క రూపకర్త థామస్ మన్రోగా మరియు కర్నల్ రీడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ముందుగా మద్రాస్ మరియు ముంబై అస్సాంలో తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశం మొత్తంలో అంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ ట్యాక్స్ రైతులే కట్టేవారు అనమాట అందుకే ఎక్కువ మంది కట్టే ట్యాక్స్ని మనం ఏమని పిలుస్తామంటే రైతు వారి పద్ధతిగా మనం పిలుస్తాం ఇక చివరి పద్ధతిని మహల్వారీ పద్ధతి అని పిలుస్తారు భారతదేశంలో కొంతమందికి ఎక్కువగా భూములు ఉండేవన్నమాట వీరు కట్టే ట్యాక్స్ని మనము మహల్వారీ అని పిలుస్తామన్నమాట అంటే వీరు భూములను మనం ఎస్టేట్స్ అంటాము ఈ ఎస్టేట్స్ని మహల్ అని పిలుస్తారు మహల్ అంటే హిందీ భాషలో ఎక్కువగా ఉన్నటువంటి ల్యాండ్స్ అని అర్థం అనమాట దీన్ని మహల్వారీ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అనమాట ప్రభుత్వమే స్వయంగా వీరికి ట్యాక్స్ విధిస్తుంది ఈ పద్ధతిని పద్దెనిమిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి రూపకర్త ఆరం బిడ్ మరి మెకర్జీగా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఈ పద్ధతిని ఆగ్రా వాయువ్య సరిహద్దు ప్రాంతాల్లో మరియు సెంట్రల్ ప్రావెన్సీ అదేవిధంగా పంజాబ్ ప్రాంతాల్లో తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందనమాట భారతదేశం మొత్తం మీద ఈ ట్యాక్స్ అనేది నైన్టీన్ పర్సెంట్గా అంటే పంతొమ్మిది శాతంగా మనము చెప్పవచ్చు ఈ విధంగా మనము బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ సిస్టమ్స్ గురించి మనము చెప్పుకున్నాం అన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం